భరద్వాజ అనుభవించి చెబుతాడు అసలుకు ఆయన స్నానం చేసేవాడు కాదు అంతేకాదు భోజనం చేస్తే ఆ పొడుగాటి గడ్డంలోన ఆ అన్నపు మెతుకులన్నీ ఇరుక్కునేవాడు అతుకపోయేవి మరి కనీసం అన్నపు మెతుకులైనా తీసుకోవాలి కదా ఒక కుక్క వచ్చి నాకేదట చూశారా ఒక కుక్క వచ్చి ఆ అన్న మెతుకులను తినేసేదట అంతేకాదు ఈయన అన్నం తింటూ ఉంటే ప్లేట్లో కుక్క వచ్చి మూతి పెట్టేది ఏం మాట్లాడేవాడు కాదంట తల్లి బిడ్డ తండ్రి బిడ్డలు ఏ విధంగా అయితే ఒక కంచంలో అన్నం తింటారో ఎంగిలి అని చూడకుండగా కుక్క తింటూ ఉంటే చీరాల స్వామి కూడా తినేవాడంట అంటే చూశారా దీన్ని సమదర్శి సాధించినవాడు అని అంటారు ఊరికి భగవద్గీత శ్లోకాలు చెప్పడం కాదు వల్ల వేయడం కాదు ఇతరులకు వ్యాఖ్యానం చేయడం కాదు సమదర్శి అని అంటే చూశారా కుక్క తింటూ ఉంది కుక్క తినే ఎంగిల్ని స్వామి తింటూ ఉన్నాడు మీరు బాబా జీవితంలో కూడా చూశారు నాన్నసాహెబ్ డేంగ్లే అన్నం తీసుకొని వచ్చాడు బాగా వేడి వేడిగా స్వామి బాబా ముందు పెట్టాడు ఈ లోపల కుక్క వచ్చింది కుక్క మూతి పెట్టి తింటా ఉంది బాబా కూడా తింటున్నాడు చూడండి డేంగ్లే అసహించుకున్నాడు ఎప్పుడైతే అసహించుకున్నాడో డేంగ్లే పల్లె అని ఈడ్చి కొట్టాడు వచ్చేది ప్రాంగణంలో పడిపోయింది సాలే అని తిట్టేశాడు చూశారా అందరూ మాటలు చెబుతారు ఎంతమంది ఆధ్యాత్మికతను ప్రదర్శిస్తారు ఎంతమంది నిరూపణ చేస్తారు అని అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అది సిద్ధులకు అబధూతలకే సాధ్యము మాటలు అందరు చెప్తారు కోటలు దాడుతాయి మాటలు కానీ ఆచరణ సున్నా పెద్ద సున్నా ఈ రకంగా చీరాల స్వామి వారు ఏ విధంగా బిహేవ్ చేశారో ఆయన కండ్లార చూసి చెప్పడం జరిగింది ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆయన స్నానం చేసేవాడు కాదు భోజనం చేస్తే కూడా చెయ్యి కడిగేవాడు కాదట కుక్క వచ్చి నాకేదట అది చూడండి అంతేకాదు ఉన్న చోటనే మలమూత్ర విసర్జన కూడా చేసేవాడట ఎక్కడ అసలు శుభ్రం చేసుకునేటువంటి విషయం కూడా నేను గమనించలేదు అంటారు భరద్వాజ వారు చూశారా అవధూత అంటే ఏమిటో తెలుసిన దేహం మీద ధ్యాస లేనివాడు దేహం మీద ధ్యాస ఉంటే కదా అసలుగా ఆయనకు దేహముతో తాతాత్మ్యమే లేదు దేహంతో సంబంధమే లేదు సంబంధం లేనప్పుడు ఏ విధంగా ఆయన చేస్తాడు కోమలో ఉండేవాడు బెడ్ మీద పడిపోయి ఉంటాడంతే నో మూమెంట్స్ నో రియాక్షన్ నో ప్రతిస్పందన ఇది కోమ వాళ్ళ పరిస్థితి అబధూత స్థితిలో కూడా దేహముతో మనసుకు అతీతంగా ఉంటారు మహనీయులు అవన్నీ మనకు తెలుస్తాయి స్వామి అన్నం తింటాడు నేను అన్నం తింటున్నాను అన్న జ్ఞానం కూడా ఆయనకు ఉండదు ఉండదు కాబట్టే నేను చేయగడుక్కోవాలి అన్నటువంటి సెన్స్ కూడా ఆయనకు పనిచేయదు చూసారా నిత్యానంద స్వామి వారు కూడా ఆయన స్నానం చేసేవారు కాదు సేమ్ ఇలాగే ఇంకా చీరాల స్వామి ఏ విధంగా అయితే బిహేవ్ చేసేవారో ఆ విధంగా ప్రవర్తించేవారు నిత్యానంద స్వామి వారు కూడా ఎందుకు అవధూతలు బట్టలేసుకోరు అని అంటే అసలు నాకు దేహం ఉన్నది అన్నటువంటి ధ్యాస ఉంటే కదా బట్టలేసుకోవడానికి ఈమె నా భార్య ఈమె నేను కాపాడాలి అనుకుంటే ఆమెను చూస్తూ ఉంటాడు సంరక్షణ చేస్తూ ఉంటాడు అసలు ధ్యాసే లేకపోతే ఇంకేం సంరక్షణ చేస్తాడు చూశారా కాబట్టి చీరాల స్వామి ఎంతటి మహనీయుడంటే ఆయన దేహాతీతుడు కర్మలు జరుగుతూ ఉంటాయి ఈ కర్మలు నేను చేస్తున్నాను అన్నటువంటి సెన్స్ కూడా ఆయనకు ఉండదు దాహం వేస్తే ఏం తాగేవారు స్వామివారు మంచినీళ్ళు తాగడం కాదు స్ప్రైట్ తాగడం కాదు తెప్పించుకొని మురికి గుంటల్లోన ఉన్నటువంటి నీరుని తాగేవాడంట చూడండి దుర్గంధపూరితమైనటువంటి మురికుంటలో ఉన్నటువంటి నీరును తాగేవాడట అందరికీ సాధ్యమేనా బాబా వారు స్టార్టింగ్లోన తర్వాత ఆయనకు మంచి మంచిగా వేడివేడిగా పెట్టారు కానీ స్టార్టింగ్లో బాబా పరిస్థితి ఏమిటిది అన్నం దొరకక ఆయన జొన్న కంకులు తినేవాడు మరి నీరు ఎక్కడ తాగేవాడు లెండి తోటలోన ఈ ఆవులకు పెట్టేసేవారు నీళ్లు తాగడం కోసమని చూడండి వెళ్ళి బాబా పశువులు తాగే నీళ్లను తాగాడు మంచి నీళ్లు మనుషులు తాగే నీళ్ళు పశువులు తాగే నీళ్ళు అని బుద్ధున్నవానికి ఉంటాయి మరి బాబా ఎలాంటి వాడు బుద్ధికి అతీతమైన వాడు మనసుకు అతీతమైన వాడు అందుకని బాబా ఏం చేశారు వెళ్ళి లెండి తోటలో ఉన్నటువంటి పశువులు తాగి నీటిని తాగాడు అది కొంతవరకంగా బెటర్గా అనిపిస్తుంది కానీ చీరాల స్వామి విషయానికి వస్తే దుర్గంధపూరితమైనటువంటి ఆ యొక్క మురికి గుంటల్లోని నీటిని తీసుకొని తాగేవాడాడు చూశారా బాబు ఇది పరిస్థితి ఒకసారి భరద్వాజ గారు స్వామివారిని దర్శించడానికి వెళ్ళాడు అలా పాదాభివందనం చేస్తున్నప్పుడు ఒక రూపాయి నాణ్యం కింద పడింది వెళ్ళి నువ్వు బిస్కెట్స్ తీసు తీసుకొని రాపో అన్నారు స్వామివారు ఒక పది బిస్కెట్స్ తీసుకొని వచ్చారు స్వామి చేతిలో పెట్టారు భరద్వాజ గారు చూడండి అప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏమిటిది అంటే ఆ ప్రాంతం అంతా రోతగా ఉంది గలీజ్ గలీజ్గా ఉంది అక్కడనే గోవు యొక్క మలమూత్రాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయంట అప్పుడు చీరాల స్వామి వారు ఒక బిస్కెట్ తీసి దాన్ని ఆవు పేడ మీద పెట్టారంట చూడండి మనం ఇడ్లీ చట్నీలో అద్దుకొని ఎట్లా తింటామో అట్లా చీరాల స్వామి ఏం చేశాడు ఒక బిస్కెట్ను ఆవు పేడ మీద పెట్టాడు పెట్టి అలా తీసాడంట తీసి భరద్వాజకి ఇచ్చాడు కావు అన్నాడు చూజారా బాబు ఇది పరిస్థితి భరద్వాజ వారు చెప్తారు నేను అలా ఇచ్చినప్పుడు అసహించుకోలేదు వాళ్ళు ఆయన తినమన్నాడు నేను తిన్నాను అని మహ మాస్టరు వారి యొక్క శుద్ధ భక్తిని చెప్పడం జరిగింది ఈ రకంగా చీరాల స్వామి వారి గురించి వారి యొక్క చేష్టల గురించి వారి యొక్క జీవన విధానం గురించి భరద్వాజ మాస్టరు చాలా చక్కగా చెప్పడం జరిగింది